వేణుమాధవ్ గారు చాలా సినిమాలలో చేయటమే కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ చాలా రోజులు వేణుమాధవ్ గారు కెమెరా కంటికి దొరకలేదండి. ఇక అతను ఎంతటికీ కనబడకపోవటంతో కొన్ని వెబ్సైట్ వాళ్ళు మరియు ఛానల్ వాళ్ళు వేణుమాధవ్ గారు చనిపోయారు అని వ్రాయటంతో వేణుమాధవ్ గారు మళ్ళీ బయటకు వచ్చారు. బయటికి రావటమే కాకుండా పోలీస్ కేసుతో పాటు గవర్నర్ గారికి కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే తనని గుండు ఎందుకు చేయించుకున్నారు అని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అడగ్గా అతను చెప్పిన సమాధానం వింటే కొంచెం ఆలోచించక తప్పదని చెప్పచ్చు. ఇంతకీ వేణుమాధవ్ గారు ఇలా అన్నారని సమాచారం. చిరంజీవి గారి 150వ సినిమా మరియు బాలకృష్ణ గారి 100వ సినిమాలు హిట్ కావాలని మొక్కుకుంటూ గుండు గీయించుకున్నానని చెప్పుకొచ్చారట వేణుమాధవ్ గారు. ఇక తన హెల్త్ మీద రూమర్స్ విషయానికి వస్తే, ఆ మధ్య నాకు కాళ్ళు చచ్చిపడిపోయాయని, నాకు క్యాన్సర్ అని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ అబద్ధాలు. ఆ టైంలో నేను ఎక్కువ కష్టపడడం వల్ల అలా రత్న సినిమా టైంలో కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. మళ్ళీ హాస్పిటల్ నుండి రాగానే షూటింగ్ కంటిన్యూ చేశాను అదే రోజు అని చెప్పుకొచ్చారట వేణుమాధవ్ గారు. అదండి, మరి వేణుమాధవ్ గారి పరిస్థితి బాగానే ఉంది, అనవసరంగా అతని అభిమానులు లేనిపోని ఊహించుకోవద్దు అన్నట్టుగా మాట్లాడారు వేణుమాధవ్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.